కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై కేఏ పాల్ కామెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏపీలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. నిన్న విశాఖలో ఏడాది పాప కరోనాతో ఆక్సిజన్ అందక చనిపోవటం బాధాకరం. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీలో 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించటం అవివేకం. కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేయటం జరిగింది. హైకోర్టులో వాయిదా వేయాలని పిటిషన్ను దాఖలు చేశాను. ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలను పరీక్షలకు పంపుతారా? మంత్రులు దీనికి సమ్మతిస్తారా? మీ పిల్లలవే ప్రాణాలా? కరోనా సునామీ కన్నా ప్రమాదకరంగా మారింది. దేశంలో ఎన్నో లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కుంభమేళా జరిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఉధృతకు దారితీశాయి. ఎన్నికల సమయంలో బహిరంగ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా ప్రబలడానికి రాజకీయ నేతలు ఎన్నికల సంఘాలే కారణం. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడంపై హైకోర్టులో పిటిషన్ వేశాను. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా అడ్డుకుంటాం. 2 నెలలుగా ఎన్నో రాష్ట్రాలు తిరిగాను. ఎందరో ముఖ్యమంత్రులను కలిశాను. దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏపీకి ఆక్సిజన్ వ్యాక్సిన్ కిట్లు పంపించాలని పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను విదేశీ నేతలను కోరాను. ఏపీ హైకోర్టు పరీక్షలపై నిర్ణయం తీసుకోకుంటే విద్యార్థులు కరోనాకు బలైపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కావాల్సింది రాజకీయ పోటీ ఫైటింగ్ కాదు, ప్రజలు విద్యార్థుల ప్రాణాలు ముఖ్యం. ముఖ్యమంత్రి జగన్ను నా బిల్డింగ్లు వాడుకోమన్నాను. 1000కు పైగా బెడ్లను ఇస్తానన్నాను. ముఖ్యమంత్రి జగన్ విద్యార్థుల భవిష్యత్ ప్రాణాల గురించి ఆలోచించాలని కేఏ పాల్ కామెంట్స్ చేశారు.